తెలిసిందే తవరంటే ఈ రెండు ఈ పాఠాకులు పెట్టడానికి ఇచ్చారు, పాఠాకులు పెట్టారు, వీళ్ళు హోటల్ పెట్టారు అని ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ చూపెట్టారు, అవన్నీ వాళ్ళు వేసుకుంటున్నారు. ప్రధాన సమస్య ఈ వాడ ఇవి బాగుంది. శివుడు శివాలయం ముందుకే ఎర్ర శివరత్న గారు లేడా అండి? మెయిన్ ప్రాబ్లమే అది, వాసన భరించలేము. ఇదే సార్ అదే లడ్డు కాదు ముంగడు లడ్డు కదా నీళ్ళు పడతావు, మొత్తం జామ్ అయిపోయి నీళ్ళు వదిలేదు. అది ఒక డబ్బాలు వేసి బకెట్ మంచి మంచి మిగిలినాయి. డబ్బా బకెట్ వేసి దోశలు డబ్బు దూరం మంచిగా ఉంటుంది. మిగిలిన బడ్జెట్ నుంచి పెట్టిన దోశలు బడ్జెట్ ఏమైనా
మీరు బిల్ల మీద పోయి చెంటుకు రండి కొంచెం బిల్ల మీద పోతే రెండు చేతులు పట్టు పట్టణ ప్రగతి కార్యక్రమంలో తొమ్మిదవ రోజులో ఈరోజు 5 వార్డులను స్పెషల్ డ్రైవ్గా పెట్టుకోవడం జరిగింది. ముందుగా 41వ వార్డుని సందర్శించడం జరిగింది. నాతో పాటుగా ఇక్కడికి వచ్చిన వైస్ చైర్మన్ గోడి శ్రీనివాస్ గారికి, అలాగే కమిషనర్ గారు, డిఈ గారు, మరి ముఖ్యంగా మా 41వ వార్డు గౌరవ కౌన్సిల్ సభ్యులు కప్పల శ్రీకాంత్ అన్న గారికి, స్పెషల్ ఆఫీసర్. ఈరోజు స్పెషల్ డ్రైవ్ కింద మేము వచ్చి తిరుగుతున్నప్పుడు ప్రజలందరూ కూడా మన గౌరవ కౌన్సిల్ సభ్యులు కప్పల శ్రీకాంత్ అన్నతో గారు తిరుగుతున్నప్పుడు మెయిన్గా సమస్య అనేది డ్రైనేజ్ సమస్య ఇక్కడ ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈ 41వ వార్డు సిటీ సెంటర్, అది సిటీ సెంటర్ ఏరియా, మెయిన్గా కూడా వ్యాపారస్తులు ఎక్కువగా ఉన్నారు. కొన్ని కొన్ని డ్రైనేజీలు చూస్తున్నాం, అంటే ఓవర్లోడింగ్తో వెహికల్స్ వచ్చినప్పుడు కానీ కొన్ని కుంగిపోయి ఉన్నాయి డ్రైనేజీలు, అలానే కొన్ని బ్లాక్ అయిపోయి ఉన్నాయి. అవన్నీ కూడా నాకు సమస్యలు నేను చూశాను, పరిశీలించాను. కొన్ని కొన్ని మా స్టాఫ్ పొద్దున్నే వచ్చారు, 6:30-7 గంటల ప్రాంతంలో మిషనరీ వచ్చింది, స్టాఫ్ కూడా శానిటేషన్ స్టాఫ్ కూడా వచ్చారు, వాళ్ళు కూడా పనులు చురుగ్గా చేస్తున్నారు. అలానే కొన్ని ఉడిపి హోటల్, ఇందాక ఒక ఉడిపి హోటల్ చూశాను, అక్కడ మొత్తం అసలు ఎలా ఉంది అంటే ప్లేట్లు, గ్లాసులు, కప్పులు కూడా అందులోనే పడిపోయి ఉన్నాయి. అది నిన్న కూడా ఒక ఇన్స్పెక్షన్ జరిగింది, కలెక్టర్ గారు కూడా సీరియస్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. అలానే మరియు నేను ఇప్పుడు కూడా ఉడిపి హోటల్ ఓనర్ గారితో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఆ తిన్న వేస్టేజ్ ఏదైతే ఉందో, అంటే ఈ యొక్క ఉడిపి హోటల్ గురించి అని చెప్పట్లేదు, మిగతా పట్టణంలో ఉన్న హోటల్ అందరికీ కూడా చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఆ డ్రైనేజ్లో పడేస్తున్నారు, ఆ వేస్టేజ్ అంతా ఏదైతే ఉందో, ఫుడ్ వేస్టేజ్ ఆ డస్ట్బిన్లో పడేయకుండా డ్రైనేజ్లో పడేస్తే అది అట్లే మొత్తం స్ట్రక్ అయిపోయి అక్కడ దోమలు, ఈవెన్ పందులు పెడదా కూడా బాగా ఉంది ఈ వార్డులలో. ఆ పందులు కూడా వచ్చేది, వాటికి ఆహారం దొరుకుతూనే కదా అవి బయటకు వస్తాయి. ఎందుకంటే పక్కన మనం వాడైన మెతుకులు కానీ, తిన్న అన్నం కానీ, అలాగే ఆహార పదార్థాలు, కూరగాయలు కట్ చేసిన వేస్ట్ కానీ అదంతా బయటపడేస్తూ ఉంటే అవి తినడానికి, వాటికి ఆహారం దొరికినప్పుడే పందులు అనేవి అక్కడ ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. సో అందుకని మన నుంచి మనం జాగ్రత్తగా తీసుకునేది ఏంటంటే, తిన్న ఆహారాన్ని అలా బయట కానీ ఆ డ్రైనేజీలో కానీ పడేయకుండా
ఒక దగ్గర ఆ డస్ట్బిన్లో పడేస్తే ఇంటి ముందుకే చెత్తబండి వస్తుంది కదా, చెత్తబండికి ఇచ్చేయండి మీరు. అది మీకు విషజ్వరాలు రాకుండా ఉంటాయి, దోమలు రాకుండా ఉంటాయి, పందులు రాకుండా ఉంటాయి. అలాగే హోటల్ అందరికీ కూడా నేను ఒకటే మా మనవి ఏంటంటే, అది ఫుడ్ వేస్టేజ్ అయితే ఏదంతా ఉందో, మీకు ఎక్కువ వేస్టేజ్ ఉంటుంది, ఆ వేస్టేజ్ని అలా డ్రైనేజీలలో, పక్కన ఉన్న డ్రైనేజీలలో, పక్కన ఉన్న ప్లేసెస్లో పడేయకుండా ఒక పెద్ద డస్ట్బిన్ పెట్టుకొని అక్కడే పెట్టుకోండి. అక్కడ పెట్టుకుంటే మా చెత్తబండి వస్తుంది, దానికి ఇచ్చేయండి. మీకు ఇంకా వేరే బాధలు కూడా ఏముండవు. పందులు కానివ్వండి, దోమలు కానివ్వండి, ఆ దుర్గంధం, మెయిన్గా దుర్గంధం వస్తుంది, ఆ దుర్గంధం కానివ్వండి, ఏది ఉండదు. ఎందుకంటే ఇది సిటీ సెంటర్ ఏరియా, చాలామంది వ్యాపారస్తులు ఉన్నారు, ఆ వ్యాపారస్తుల దగ్గర నుంచే వేస్టేజ్ ఎక్కువ వస్తుంది. ఈవెన్ ప్లాస్టిక్ కానివ్వండి, అది వస్తుంది. మరియు అందరికీ కూడా ఒక మనవి, ప్లాస్టిక్ వాడడం ఎంత వీలైతే అంతవరకు తగ్గించండి. అలాగే ఆ డస్ట్ ఏదైతే ఉందో, చెత్త ఏదైతే ఉందో కూడా ఆ డస్ట్బిన్లో వేసేసి, మా కమర్షియల్ ట్రాక్టర్ కూడా ఒకటి తిరుగుతూ ఉంటుంది మధ్యాహ్నం సమయంలో, వారికి ఇచ్చేయండి బయట పడేయకుండా. ఎందుకంటే ఈ ఏరియాలో ముఖ్యంగా టవర్ సైడ్ ఏరియా కూడా వస్తుంది మాకు ఇప్పుడు వార్డులలో, సో అక్కడ కూడా వెజిటబుల్ వేస్టేజ్ ఇదంతా ఉంటుంది. అదంతా ఆడ రోడ్డు మీద పడేయకుండా ఆ కమర్షియల్ ట్రాక్టర్ వచ్చినప్పుడు దానికి ఇస్తే ఆ దుర్గంధం ఉండదు. ఎందుకంటే వచ్చి వెళ్తున్న వాళ్లకు ఇబ్బందులు కూడా ఉండవు. ముఖ్యంగా ఈ వార్డులో కూడా పందుల బెడద, అదే ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. అంటే ప్రజలు కూడా ముందుకొచ్చి మాకు అదే చెప్తున్నారు, పందుల బెడద బాగా ఉంది, బాగా ఉంది అంటే మా వంతుగా మేము సంబంధిత అధికారులతో చర్చించి మాట్లాడతాము. వాటిని దూరంగా, అంటే మన పట్టణానికి దూరంగా తీసుకెళ్లి అక్కడ పెంచే ఒక పద్ధతిని మేము అది ఆలోచించి సంబంధిత అధికారులతో చర్చించి త్వరగానే చర్యలు తీసుకుంటాము. ప్రజల తరఫున కూడా, ఎందుకంటే అవి అక్కడ తిరుగుతున్నాయి, ఒక ప్లేసెస్కి వచ్చి ఉంటున్నాయి అంటే అక్కడ వాటికి అక్కడ ఆహార పదార్థాలు దొరుకుతున్నాయి, దొరకడం వల్లనే అవి వచ్చి అక్కడ ఉంటున్నాయి. అందుకని ప్రజలు వాళ్ళ తరఫున వాళ్ళు కూడా ఇలాంటివి తీసుకోవాలి జాగ్రత్తలు, బయట ఫుడ్ కానీ అలా బయట పడేయడం అలాంటివి చేయకుండా ఇంట్లోనే డస్ట్బిన్లో పెట్టుకొని తొందరలోనే డస్ట్బిన్లు డిస్ట్రిబ్యూట్ చేస్తాము. వాటిలో పెట్టేసి మా ఆటోలు వస్తూ ఉంటాయి, ఆటోలకు ఇచ్చేయండి, పందులు పెడితే అది కూడా తగ్గిపోతుంది. అలానే మెయిన్గా ఇక్కడ ఉన్నది డ్రైనేజీల సమస్య, చాలా వరకు స్ట్రక్ అయిపోయి ఉన్నాయి, ఈరోజు అది క్లియర్ అయిపోతుంది. అలాగే న్యూ డ్రైనేజీలు ఏమైతే ఉన్నాయో కూడా అవి మేము తొందరగానే ప్రియారిటీ వైజ్ తీసుకొని అవి తొందరలోనే చేయించడం జరుగుతుంది. అలాగే నాతో పాటు ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ మరియు నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు మా గౌరవ కౌన్సిల్ సభ్యులు కప్పల శ్రీకాంత్ అన్న గారికి మరియు మాకు సహకరిస్తున్న స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు.